ఫ్రెండ్స్ ఇవాళ మనం వియత్నీస్ వాళ్ళ స్టోరీ చూడబోతున్నాం మూవీ నేమ్ ఏంటంటే మూవీ నేమే వియత్నీమ్స్ హర్వ్ స్టోరీ అనుకోండి పాపం వీళ్ళ సినిమా చూసి అంత పక్క దేశం సినిమా అనుకుంటున్నామో అందుకే సినిమా నేమే వాళ్ళ దేశం నేమ్ పెట్టేసేది మూవీ స్టార్ట్ అవగానే మనం షిన్ అనే ఇతన్ని చూస్తాం ఆ పక్కనే గువాన్ ఇతని వైఫ్ ని కూడా చూస్తాం వీళ్ళిద్దరు కొత్తగా ఇదే ఊళ్ళో ఇల్లు కొనుక్కొని ఉంటారు చనిపోయిన షిన్ను వాళ్ళ నాన్నకి ఎంతో ఆప్యాయంగా అగరబత్తి కలిగించి దండాలు పెడుతూ ఉంటారు పాపం వీళ్ళిద్దరు నా తర్వాత దయ్యం వచ్చి లో ముంచుకొని అని అనుకుంటున్నారు కదా ఎమోషనల్ అవకండి వీళ్ళకి ఈ సినిమా సంబంధమే ఉండదు ఆ తర్వాత వీళ్ళిద్దరిని చూడడానికి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు అంటే కొత్త ఇల్లు కొన్నారు కదా అందుకే ఏదో పార్టీ ఉందని చెప్పి వస్తారు అయితే కొత్తగా వీళ్ళిద్దరు వచ్చే వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాకి సంబంధం ఉండదు వీళ్ళంతా కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఎవరో తలుపు కొడతాది తలుపు ఓపెన్ చేసి చూస్తే వీళ్ళ నలుగురు యొక్క ఫ్రెండ్ వాడు వచ్చి ఉంటాడు వాడు చూడడానికి చాలా భయంకరంగా వర్షంలో తడిసిపోయి అలా ఇంట్లో వచ్చి కూర్చొని ఉంటాడు అప్పుడే మనకి ఏం తెలిసిద్ది అంటే వీడికి సినిమాకి కూడా అసలు సంబంధమే లేదు ఓకే తిట్టుకోకండి సినిమా చెప్పమంటే సోది చెప్తున్నాడు ఈడు సినిమాకి ఇలాగ సంబంధం లేకపోతే సినిమా బయట ఉండాలి గాని సినిమా లోపలికి వచ్చి ఏం చేస్తున్నారు ఇల్లు అని చెప్పి సినిమా అయిపోయేటప్పటికి మీకు అర్థం లేండి ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని చాలా సేపు సొల్లు కబులు చెప్పుకుంటారు కాసేపు కరెంట్ పోయిద్ది అయినా ఆకుండా మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడడానికి సేపు మాట్లాడుతూనే ఉంటారు ఆ తర్వాత ఒక అరగంట సేపు సైలెంట్ గా ఉండి బోధ కొట్టేసి వీళ్ళంతా కలిసి డిసైడ్ అవుతాది అదేంటంటే ఇప్పుడు వీళ్ళంతా ఒక్కొక్క ఒక్కొక్క దయ్యం స్టోరీ భయంకరమైన దయ్యం స్టోరీ చెప్పాలి అని చెప్పి దాంతో ఈ మూలం ఈ ఫ్రెండ్ గారు నేను చెప్తాను నేను చెప్తా అని చెప్పి ఇది చిన్నప్పుడు నాకు మా అమ్మ చెప్పిందని ఒక దయ్యం స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇక్కడ కథ స్టార్ట్ చేయగానే మనకి మిస్ వాంగ్ అని చూపిస్తుంది ఈ వాంగ్ మామూలు వాంగ్ కాదంట వియత్నాం లోనే చాలా ఫేమస్ హీరోయిన్ అంట వియత్నాంలోనే ఎంతకంటే అందమైన యాక్టర్ కానీ అమ్మాయి కానీ లేదు అన్నట్టు చూపిస్తా ఉంటది అంటే మనకి ఏటి పెద్దగా అనుకోండి సరేలేండి మొత్తానికి వాంగ్ అయితే ఫేమస్ జనాల మీద పడిపోతా ఉంటాయి ఫోటో కావాలి ఆటోగ్రాఫ్ కావాలని చెప్పి కానీ కట్ చేస్తే ఒక రోజు మన వాంగ్ ప్రశాంతంగా చల్లగాలి కోసం గార్డెన్ లో పెట్టి దిగుతా ఉంటే ఎవడో తల అలా వచ్చి పాపం వాంగ్ మీద యాసిడ్ పోసేస్తాడంట అదే మన వాంగ్ హీరోయిన్ మీద ఆ తర్వాత నుంచి మన వాంగ్ హీరోయిన్ ఎవ్వరు చూడలేదు నెమ్మదిగా ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు జనాలకి అందమైన అమ్మాయిలు కనిపిస్తే చూసి ఆనందపడాలి కానీ యాసిడ్లు బాగుస్తుంటా పేదలో చల్లండి ఆ తర్వాత భూమి మీద అసలు వాంగ్ అని ఆవిడ అదే ఆ హీరోను ఎవరికీ కనిపిలేదు కట్ చేస్తే మనం ఇప్పుడు మిన్న అనే ఒక అమ్మాయిని చూస్తాం ఈ మిన్ అనే అమ్మాయి వాళ్ళ బాయ్ తో ఏదో చెప్తూ ఉంటది స్టోరీ ఇందాక సోఫాలో కూర్చుని ఎదవని కాదేమన్నా చెప్పమంటే దయ్యం స్టోరీ చెప్పమంటే ఈ సోరి చెప్పాడు కదా చెప్తున్న ఆ స్టోరీలోనే మళ్ళీ ఇంకో స్టోరీ అనమాట అందులోనే పాటు అప్పట్లో ఫ్రెండ్స్ ఏమైనా కది చెప్పగా అడిగితే ఒక రాజు ఎడుగు కొడుకులు అని చెప్పి స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎవడన్నా ఏదైనా కర్జెప్ అని చెప్పి గెలిగితే వాడు ఏదో ప్రొడ్యూసర్ కి సినిమా అమ్మాలన్నట్టు ప్రతి ఓడు సొంతగా సినిమా చేద్దాం అని చెప్పి ఎప్పుడు రాసి పెట్టుకొని ఉంటాడు ఆ కథ చెప్తూ ఉంటాయి ఇంతకీ ఈ కథలోని కథలో ఏమవుతుందంటే మిన్ను ఈ అమ్మాయి ఉంది కదా ఈ మిన్ను ఎప్పటి నుంచో ఒక ఫేమస్ యాక్టర్ అవ్వాలని బాగా గట్టిగా ఉంది అదే ఆ లోనే మామూలు ఫేమస్ కాదు వాంగ్ ఉంది కదా మన వాంగ్ ఆ వాంగ్ అంత ఫేమస్ అవ్వాలనేది మిన్ను బాధ అయితే మన మిన్ను నెక్స్ట్ రోజు ఒక ఆంటీ ఇంటికి పోయింది ఆంటీ ఎవరంటే ఆంటీ కూడా వియత్నాం లో బాగా ఫేమస్ యాక్టర్ అనమాట సినిమాలో అయితే ఆంటీ ఇప్పుడు ఒక సినిమా తీస్తుంది తను చేసే నెక్స్ట్ సినిమాలో లీడింగ్ యాక్టర్ కోసం వెతుకుతూ ఉంది అయితే అదే ఆడిషన్ కి మన మిన్ను ఉంటది ఆంటీ కావాల్సిందల్లా అదే తను ఎదుగుతున్న యాక్టర్ లక్షణాలు ఎలా ఉండాలంటే మన వాంగ్ ఉంది యాక్టర్ ఇప్పుడు ఎవరికి కనిపించలేదు కదా ఆ వాంగ్ యొక్క ఫేస్ కట్స్ ఆ కొత్త యాక్టర్ మొహంలో కనిపించాలంట ఇవిడే ఆంటీ అబ్బాయి అటు సైడ్ ఉన్న పాప కాదు మధ్యలో ఉంది కదా ఆంటీ ఇప్పుడు ఈ ఆంటీ దగ్గరికి మిన్నుతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఉంటది ఆడిషన్స్ కోసం ఆంటీ వచ్చి చెక్ చేసిద్ది మిన్నుతో ఏమనిద్ది అంటే అమ్మ మిన్ను నీ మొహం ఉంది నీ మొహం అయితే ఆ వాంగ్ ఉంది కదా ఆ వాంగ్ మొహంతో ఆవబద్దంతా కూడా కలవాలి లేదంట అసలు సంబంధమే లేదంట మొహాలకి సంబంధం లేకపోయినా నువ్వు మాత్రం కేకున్నావు అని చెప్పి ఆంటీ అనేది నా ఉద్దేశం కాదు ఆ తర్వాత మిన్ని ఇంటికి పోయాక ఇదే విషయాన్ని బాయ్ ఫ్రెండ్ తో చెప్పింది తర్వాత ఇద్దరు మాట్లాడుకుని పడుకుపోతాదు కానీ మిన్ను అర్ధరాత్రి లెసి తన మొహం మొత్తం పీక్కుంటా ఉంటది పీకుతా ఉంటే సడన్ గా తన మొహం దెయ్యం లాగా చేంజ్ అయిపోద్ది అప్పుడే ఏం తెలిసిద్ది అంటే ఇదంతా ఒక కళ ఆ ఎదో చెప్తుందే ఒక కథ అయితే ఆ కథలోనే ఇంకో కథ ఉంది ఆ కథలో మళ్ళీ ఇంకో కళ కూడా ఉంది తదిలేండి మిన్ను భయపడి ఏడుస్తా ఉంటది అప్పుడే బాయ్ ఫ్రెండ్ ఏం లేదు ఏం లేదు ఏం కాలేదని అని చెప్పి పెట్టేస్తాడు నెక్స్ట్ డే ఏమవుతుందంటే మిను తో పాటు ఇంకో యాక్టర్ కూడా వచ్చింది కదా అమ్మాయి వెళ్ళి ఆంటీతో ఏం చెప్పింది అంటే ఆంటీ ఆంటీ మిన్నుంది కదా ఇంకొక యాక్టర్ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అని చెప్పిద్ది ఒకటి కాకపోతే నలుగురు ఉంటాడు దీనికి ఏం వచ్చింది తొండమోహందే ఆంటీ వచ్చి ఇదే విషయం మిన్ను అడుగుద్ది మన మిన్ను దానికి ఆ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఏం నీకు లేదా అని అడుగుద్ది ఆ తర్వాత మిన్ను ఇప్పుడు అదే ఇంట్లో పడి అటు ఇటు దిగుతా ఉంటది అయితే ఏం వచ్చిందో ఏమో తెలియదు కానీ మిన్ను అప్పుడే దూరంగా ఇంట్లో నుంచి ఎవరో ఒక ఆవిడ వెళ్తూ ఉన్నట్టు కనిపిచ్చిద్ది ఏంటిదో వింతగా ఉన్నట్టుంది అని చెప్పి ఎత్తుక్కుంటూ వెనకాలే పోతా ఉంటే సడన్ గా ఎవరో వచ్చి మిన్ను పీక పట్టుకోగానే మిన్ను బే అలిసిద్ది స్తే మిన్ ఇప్పుడు కళ్ళు దేవి ఉండి అలా ఆంటీ ఊళ్ళో నుంచి ఇప్పుడు మిన్ను ఆంటీని పట్టుకొని సాధి సాయి ఆంటీ అని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఇంటికి అని కానీ బయటకు వచ్చాక ఏం తెలిసిద్ది అంటే మన మిన్ను పలుసు మర్చిపోయిందంట అంట పలుసు లోపల ఏలట్టు గెలికి అప్పుడే పసు మర్చిపోయిందని చెప్పి అతను చూడండి మిన్ని ఇప్పుడు ఇంటి ఆంటీ దగ్గరికి వచ్చి గేట్ దగ్గర నేను పలుసు మర్చిపోయా లోపలికి వెళ్ళాలని చెప్పి అనిద్ది అలా లోపలికి వచ్చి తలుపు దగ్గర వచ్చి నుంచొని చూస్తే తలుపు ఏమో ఓపెన్ అవ్వట్లేదు కానీ తలుపు లోపల అటు సైడ్ నుంచి ఏవో పెద్ద పెద్దగా భయంకరమైన వింత సౌండ్ వినిపిస్తా ఉంటాయి ఆంటీ లోపల నుంచి మిన్నకు వెంటనే మెసేజ్ పెట్టిద్ది అంతా బానే ఉంది వెంటనే ఇంటికి వెళ్ళిపోయి నైట్ అయిపోయింది కదా అని చెప్పి మిన్ను కూడా ఇంటికి వెళ్ళిపోయి పొద్దు పొద్దునే వచ్చేసిద్ది పొద్దున రాగానే ఆంటీ ఏం చెప్పింది అంటే సెలెక్ట్ అయిపోయావు అది వినగానే మిన్ను ఆనందంలో లో పొంగిపోతాను చూడండి కానీ ఆంటీ ఇప్పుడు రెండు కండిషన్స్ చెప్పిద్ దానికి అదేంటంటే ఫస్ట్ది మిన్ను కొన్ని రోజుల పాటు ఆంటీతో మాత్రమే ఉండాలి సెకండ్ ఏంటంటే మిన్ను తన బాయ్ ఫ్రెండ్ ని వదిలేయాలంట ఆ మాట వినగానే మన మిన్ను బాయ్ ఫ్రెండ్ లేదు బొక్క లేదు నేను ఎప్పటి నుంచో వదిలించుకోవడం ట్రై చేస్తాను ఇప్పుడు ఫుల్ గా వదిలేస్తాను మీరు చెప్తే మా అమ్మ బాబు వదిలేస్తాను బొక్క వాడే ఉందని చెప్పి అన్నిటికీ ఓకే చెప్పేసిద్ది ఇప్పుడు ఆంటీ ఏమని అంటే సరే అయితే నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపు మీ బాయ్ కి చెప్పి బేకప్ చేసుకుని నా దగ్గరికి వచ్చాయని చెప్తే దానికి దాకా ఏంటంటే ఇప్పుడే వెళ్ళిపోతా అని చెప్పి వెంటనే బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆ బాయ్ ఫ్రెండ్తో నువ్వు వెంట నాకు చాలా ఇష్టం కానీ నేను లవ్ చేయట్లేదు ఇంకేమైనా ఎత్తుకో అని చెప్పి బాయ్ చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తది సోప రీసనబుల్ గానే చెప్పింది కదా ఇప్పుడు మిన్ను ఆంటీ తో పాటు ఆంటీ ఇంటికి వచ్చేసిద్ది ఇంకా అదే ఇంట్లో ఉంటది ఆంటీ మిన్నికి ఒక పెద్ద గది కూడా ఇచ్చింది అయితే బాగా హ్యాపీ ఆంటీ ఏం చెప్పింది అంటే ఇప్పుడు ఇప్పుడు నీకు ఎండు కండిషన్ చెప్పాలి అనేది మిన్నేమో ఆల్రెడీ చెప్పిచ్చేవా కదా మళ్ళీ ఏం చెప్తావే అని అడుగుద్ది అయితే ఐ కాదు మళ్ళీ కొత్త వంట కండిషన్స్ ఏంటంటే నువ్వు అసలు పగల టైమ్ లో ఇంటి పై ఫ్లోర్ కి అస్సలు రాకూడదు సెకండ్ కండిషన్ ఏంటంటే నువ్వు నైట్ టైమ్ లో ఇంటి కింద ఫ్లోర్ కి అస్సలు రాకూడదు అంటే నైట్ పైకి వెళ్ళొచ్చు పగులు కింద కావచ్చు అనమాట అని మిన్ను అడిగితే మన ఆంటీ దవడ పగల పడతాను ఐక కిందకి తేగకుండా ఎక్కడే ఆడుకోనిద్ది ఆ మాట చెప్పాక ఏదో ఒక సూప్ ఇచ్చింది తాగమని చెప్పి మనం మిన్నేమో భోజనాలు చేసే ముందు సూప్లేవి లవి నాకు వద్దంటే ఆంటీ ఏమో భోజనాలు చేసే ముందే సూపు తాగుతాదని చెప్పి తాగమని అక్కడి నుంచి వెళ్ళిపోద్ది ఇలా చాలా రోజుల పాటు మిన్ను ఆంటీతో పాటే ఉంటుంది ఆ మధ్య ఫ్లోర్ లోనే ఉంటారు కిందకి దిగ్వు కానీ మిన్నుకి ఉండే కొద్ది చాలా తేడా తేడాగా అనిపిస్తుంది ఇది ఏంది ఆంటీ మాటి మాటికి వచ్చిన ఆ మొహం మీద చెయ్యట్టు గెలుగుతా ఉంది నన్నేమో చిన్న పిల్లలా చూసుకుంటా ఉంది దీనికి ఏమో ఉందా అని చెప్పి బాగా డౌట్ లో ఉంటది ఇంకో పక్క ఈ బాయ్ ఫ్రెండ్ గారిని చూస్తే ఈడేమో ప్రేమిస్తే సినిమాలో హీరో లాగా అయిపోయి ఇంటి జుట్టు దిగుతా ఉంటాడు మిన్ను కావాలి మిన్ను కావాలి అని చెప్పి మాటి మాటికి ఫోన్ చేసి గెలుగుతుంటాడు వచ్చి కలుస్తా ఉంటాడు ఒకసారి ఇంటికి వస్తేమో ఏ ఎడో నువ్వు ఇక్కడ ఎందుకు అని అడుగుద్ది ఈడేమో పాప నాకు ఆ రోజు నువ్వు ఏం చెప్పావు ఒక్క మొక్క కూడా ఎక్కలేదు అని అంటే మిన్నేమో దానికి డట్ గెట్ అవుట్ ఆఫ్ మై సెకండ్ ఫ్లోర్ అని అంటే వాడు ఎలాడు అయినా వాడిని తోలేస్తది ఈ విషయం అప్పుడే ఆంటీకి తెలిసిద్ది ఆంటీకి తెలియగానే ఆకు గౌడిని పిలిపిచ్చి వీడిని బాగా వాయి కొట్టించి ఒక కిందకి దోసేస్తది పని కిమడు అంత క్లారిటీ కాదు అమ్మాయి చెప్పింది కదా ఇంకా ఏం అర్థం కాలేదు రవిలైండ్ పోయాడు కానీ నెక్స్ట్ రోజు మన మిన్ను ఆంటీ సూప్ తెచ్చిస్తే ఆ సూప్ అస్సలు తాగదు ఎందుకంటే మిన్నుకి ఏదో తేడా తేడాగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఇక్కడ ఏదో జరుగుతుందని ఇప్పుడు ఏం జరుగుతుందో ఎలాగైనా తెలుసుకోవాల్సిందే అని చెప్పి మిన్ను నైట్ టైం పైప్ లోకి వెళ్ళిద్ది పైప్ లోకి వెళ్లి చూస్తే ఆంటీ తన మొహం మీద నుంచి తన స్కిన్ మొత్తం గీక్కుంటూ పీక్కుంటా ఉంటాయి చూడడానికి చాలా వికృతంగా ఉంటది మిన్ను అదంతా చూసి భయపడిపోయి పారిపోతా ఉంటే అప్పుడే ఆంటీ వెంటనే వచ్చి మిన్ను పట్టేసుకుని గ్రౌండ్ ఫ్లోర్ లో తీసుకుని వెళ్ళిపోద్ది అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసి మిన్ను పక్కనే అదే గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరో ఒక ఆవిడ కూర్చో ఉంటది ఆవిడ మొహంతో గీకేసి చూడడానికి చాలా భయంకరంగా ఉంటది ఆవిడని కూడా తో కట్టేసి ఉంటుంది అయితే అప్పుడే మనకు తెలిసిద్ది నిజానికి అక్కడ ఉన్న ఆంటీ ఎవరో కాదు ఆవిడే అసలు అసలైన ఆంటీ అని తెలిసిద్ది ఏంది ఆంటీ గొలుసు లేసి కట్టేసుకుందా అంటే కాదు నిజమైన ఆంటీ ఆవిడ అంట పైన ఆంటీ అని చెప్పుకొని తిరుగుతుంది ఆ ఆంటీ ఆంటీ కాదు ఆవిడే వాంగ్ అంట మన ఫేమస్ యాక్టర్ వచ్చి మీద యాసిడ్ పొజిడ్ ఆ యాక్టరే పైన ఆంటీ అంట అప్పుడే పూర్తిగా స్టోరీ అర్థమైంది వాంగ్ ఉంది కదా మొహం మీద యాసిడ్ పోయిగానే మాయమైపోయింది ఆవిడే నిజానికి మాయమైపోలేదు ఆ తర్వాత అలా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ అరుంధతిలో అనుష్క అగోదాల దగ్గర పోయింది కదా అట్టే మన వాంగ్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది వాంగ్ అక్కడ పోయి ఎన్నో మంతతంతాలు అన్నిటి నేర్చేసుకుని తిరిగి వచ్చి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అందమైన కన్నె పిల్లని పట్టుకొని ఆ కన్నపిల్ల మొహం తీసుకుని ఆవిడ మొహం మీద పెట్టేసుకునేది అంట చేతబడికి గేతబడి ఏదో చేసిద్ది చేసి మొహం మీద ఎట్టి అలా ఏళ్ళకు ఒకసారి తన మొహం మీద కొత్త మొహం వేసుకొని తిరుగుతూ ఉందంట ఆంటీ వచ్చి మిన్ను ఫేస్ ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే మిన్ను అటు ఇటు ఇటు అటు పరిగెడతా ఉంటది కానీ ఎంతసేపు పరిగెడతాది అసలుకే ఆంటీ రోజు చూపు తప్ప ఏమి పెట్టి సావట్ల బాడీలో బలమే లేదు నేను ముందు ఏంచా ఉండదు ఇప్పుడు మిన్ను మాత్రం తెలివిగా ఆలోచించి నీకు నా ఫేస్ కావాలంటే దా దమ్ముంటే ఇప్పుడు తీసుకోవే అని చెప్పి కత్తి తీసుకొని మిన్ను తన ఫేస్ ని తనే కోసేసుకుని పాడు చేసేసుకుంటది అది చూసిన ఆ ఆంటీ అదే మనం వాంగేలేండి బాగా కోపడి నువ్వు కాకపోతే ఇంకో వంద మంది ఒది నాకు నువ్వు మాత్రం ఇదే లో పడి వస్తా అని చెప్పి మన మిని అక్కడే పడేస్తది నెక్స్ట్ రోజు మళ్ళీ అడ్వర్టైజింగ్ ఇచ్చి మళ్ళీ కొత్త కొత్త అమ్మాయిని పిలిపించింది ఈసారి ఈ అమ్మాయితో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటా ఉంటది అదేలేండి కొత్త పెట్టదా కానీ ఈవిడ మొహం తీసేసి ఆవిడ మొహం మీద వేసుకోవడానికి ఆ లెక్క మనం వాంగ్కి ఇంకా చావే లేదనమాట ఇప్పుడు ఒక స్టోరీ అయిపోయింది ఈ స్టోరీ సోఫా మీద కూర్చున్న వీడికి వీళ్ళ అమ్మ చెప్పిందంట ఇలాంటి స్టోరీలు వియత్నాం మమ్మీలే చెప్పగలదు నాకు తెలిసి ఇంతకే స్టోరీ గుర్తుంది కదా సోఫాలో నలుగు వేదికొని కూర్చొని ఒకటితో ఒకటి చెప్పుకుంటున్నారు అదే ఇది అయితే మొత్తం మీద ఒకడైతే స్టోరీ కంప్లీట్ చేసేశాడు ఇప్పుడు ఇంకోటి మొదలు పెడతాడు ఇది ఏమో ఈ కథను నాకు మా నాన్న చిన్నప్పుడు చెప్పాడు అని చెప్పి మొదలు పెడతాడు ఇక్కడ మనం దావు అని వీడిని చూస్తాం ఈ మన దావు బుడకలవి అమ్ముకుంటూ పని చేసుకుంటూ ఉంటాడు దాంతో పాటు అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అలా పిల్లలకి అందరికి తన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళకి మ్యాజిక్ లు చేసి చూపిస్తూ ఉంటాడు అంటే మనకి చిన్నప్పటి నుంచే మ్యాజిక్లు చేయాలంటే చాలా ఇష్టం అంట అయితే అప్పుడే ఇక్కడికి మన దావు దగ్గరికి ఒక పాప వచ్చింది ఆ పాప వచ్చి ఏమైంది అంటే నువ్వు గాని ఇప్పుడు నాకు ఒక మ్యాజిక్ చేసి చూపించావంటే నేను నీకు ఈ చాక్లెట్ లాలీపా ఇస్తాను అంటది దానికి మన ఏమంటాడంటే పాప లాలీపాపు టెంప్టింగ్ గా ఉన్నా టైమే నా దగ్గర లేదు ఇప్పుడైతే నేను మ్యాజిక్ చేసి నీకు చూపించలేని టైం లేదు కానీ నేను నీకు ప్రమాదం చేస్తున్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నీకు అద్భుతమైన మ్యాజిక్ చేసి చూపిస్తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు మనం దావుగడ్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇంటి పక్కనే ఉన్న ఒక ఆంటీ పిలిచిద్ది దావుగడ్ అక్కడికి వచ్చి ఏమైంది ఆంటీ అని అడిగితే ఆంటీ వాడితో నాకు చావు అంటే భయం లేదు కానీ చనిపోయిన తర్వాత నేను ఎక్కడ ఒంటదిగా అయిపోతానేమో అని చెప్పి నాకు భయం వేస్తుంది అని అంటది దానికి మన దావుగడు నాకు అసలు ఏమీ ఎక్కలేదు అల్లు కొనకు వచ్చిన ఏమైనా కావాలని అడిగితే ఆంటీ ఏం మాట్లాడదు వాడు అక్కడి నుంచి వచ్చేస్తాడు మన దావుగడ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్న చూస్తాను వాళ్ళ నాన్న అప్పటికే ఇంట్లోపలు చూపిస్తారు ఇంట్లోపల వాళ్ళ నాన్న ఏదో చేతబడి చేసుకుంటూ కూర్చుంటాడు ఈ థాయిలాండ్ వాళ్ళు వియత్నాం వాళ్ళు వాళ్ళ దాంట్లో సినిమాల్లో ఎవరిని పట్టుకున్నా ఎవడో ఒకటి చేతపడి చేస్తా ఉంటాడు ఊళ్ళో పతోడికి చేతపడి వచ్చినట్టు చూపిస్తా ఉంటాడు అదే విధంగా మన దావుగాడి బాబు కూడా ఇక్కడ చేతబడి చేస్తా కూర్చో ఉంటాడు ఆ విధంగా అతను చేస్తున్న విచువల్ ప్రాసెస్ ఏదో చేసుకుంటూ చేసుకుంటూ నన్ను క్షమించు క్షమించు అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఆ దావుగడి బాబు దావు దగ్గరికి వచ్చి దావు నువ్వు ఆ మ్యాజిక్ షోలు అవన్నీ చేయడం మానేసి మంచిగా పనికి వచ్చే పని ఏదైనా చేసుకో అని చెప్తాడు ముందు చెప్పండి ఆ చేతబడులకి చేతబడులు ఆపి పనికి పని ఏమైనా చేయమని చెప్పి ఇతనే వచ్చి చెప్తున్నాడు మన దావుగాడేమో నేను ఏదో చేసుకుంటా నీకు ఎందుకు గెలక మాకనంటే దానికి ఈయనేమో నువ్వు సగైనా పని చేస్తేనే బాగా డబ్బులు సంపాదించగలవు నువ్వు డబ్బులు సంపాదిస్తానే నేను ఏదైనా మంచి వస్తువులు కొనుక్కొని ఆ మంచి వస్తువులన్నీ ఉపయోగించి ప్రాపర్ గా కాన్సన్ట్రేషన్ చేతబడి లాంటివి చేసుకోగలను ఇప్పుడున్న వస్తువులు నాకు సరిపోవట్లే అని చెప్పి ఈయన అంటాడు ఎవడి గోల ఎవడి బాధ ఆడిదే ఇక్కడ దావుగడకి మెంటలు ఎక్కువైపోయా అని చెప్పి బయటకు వచ్చేసి నైట్ టైం బయట దిగుతా ఉంటాడు అప్పుడే మనోడుకు ఆ చిన్న పాప మళ్ళీ కనిపించింది పాప అక్కడే ఉంచోని నువ్వు నాకు ప్రామిస్ చేసావు మ్యాజిక్ చూపిస్తా అని చెప్పి అని పదిగేతుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇది చూడకుండానే వెళ్ళిపోయింది మనోడు అనుకొని వదిలేస్తాడు ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న ఒక హోటల్ కి పోతాడు అదే ఆకలేసేమని తిందామని కానీ ఇక్కడికి వెళ్ళి వీడిని చూస్తే అక్కడ మనోడికి నిజానికి ఫుడ్ చదువు చేస్తుంది ఒక దెయ్యం అన్న విషయం అర్థమైతే అది చూసిన మనోడు బాగా భయపడిపోతాడు ఆ తర్వాత బొక్కలో దయ్యాలు మా ఇంట్లోనేది దిగుతున్నాడు మా బాబు దెయ్యాలను పిలుచుకుంటూ ఆడ మా ఇంట్లో మా బాబుతో కంటే నయ్యం అదే దెయ్యంగానే నయం శుభ్రంగా వంట ఉండి మంచిగా ఫుడ్ పెడతాడు ఆడు ఉండే బదిలీ దెయ్యంతో ఉండడం బెస్ట్ ఏమో చెప్పాలంటే దెయ్యాలు ఎంత కామన్ అయిపోతే మాత్రం దెయ్యం క్యాజువల్ గా హోటల్ పెట్టి ఫుడ్ సప్లై ఏంటి తర్వాత రోజు మన దావుగడు వాళ్ళ నాన్నది సీక్రెట్ గది ఏదో ఉంటే గది లోపలికి వెళ్తాడంట అంటే ఎక్కడే తాగుగాడ బాబు కూర్చొని శాతబడులో చేసుకుంటాడు అక్కడికి వెళ్ళి అలా చూస్తే కింద వాళ్ళ నాన్నకు సంబంధించిన బాక్స్ లో చాలా మ్యాజిక్ చేసే వస్తువులు అన్ని దొరుకుతాయి అప్పుడే మనకి దావు వాళ్ళ నాన్న యొక్క చిన్నతనం చూపిస్తారు ఇక్కడ కనిపిస్తున్న చిన్న పిల్లడే మన దావు వాళ్ళ నాన్న శాతబడు చేస్తుంటాడు కదా ఆయన చిన్నతనం ఇది ఇతను కూడా చిన్నప్పటి నుంచే మ్యాజికల్ చేయడం అంటే బాగా ఇష్టం అంట ప్రతి దాంట్లోనూ మ్యాజిక్లు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడంట కానీ ఏళ్ళ బాబుకి కూడా మ్యాజిక్ చేసేది ఏంటి మంచి పనులు చేసుకోవచ్చు కదా మంచి పనులు చేసిన డబ్బులు సంపాదించాయి చేతబడలేవు చేసుకోవాలని చెప్పి గోల్ చేస్తుంటాడు ఇలా బాబు కూడా వంశావి జబ్బులు మాత్రమే వస్తాయి అనుకున్నా ఇట్లాంటివి కూడా వంశపాయంగా అతుక్కుంటూ అంటుకుంటూ వస్తాయని నాకు తెలియదు కానీ ఇక్కడ మనం చూసుకుంటే దావు గడువుల బాబు దావు గడుగు అంటే చాలా మొండు అస్సలు తగ్గలేదు పెద్దయ్య కొద్ది ఓన్లీ మ్యాజిక్ షోలు మాత్రమే చేసుకుంటూ బతుకుతూ అంత మ్యాజిక్ మీదే ఉన్నాడు అప్పుడే దావోళ్ళ బాబు ఏవో మ్యాజిక్ వస్తువులన్నీ కొంటూ ఉంటే అందులోంచి చిన్న అద్దం ఏదో దొరుకుద్ది కానీ అద్దం లోపల చూసుకుంటే మాత్రం నిజానికి ఒక దయ్యం అనేది ఉంటది ఇక్కడ ఆ చూసి భయపడకుండా దెయ్యంతో పాటు డీల్ చేసుకుంటాడు ఇప్పుడు దయ్యానికి ఏం కావాలంటే మన దావు బాబు దయ్యానికి రోజు ఏదో ఒక మ్యాజిక్ చేసి చూపించాలి ప్రతిసారి చేసేది కొత్త కొత్త మ్యాజిక్ కే చేసి చూపించాలి చేసిందే మళ్ళీ చేసి చూపించకూడదు అంటే తెంగ ఒక కూది పోయి డిఫరెంట్ కాకుండా అదే చేసి చూపించచ్చు నేను దెయ్యాన్ని చేసిందే నాకు తెలిసిపోద్ది అని దానికి బదులుగా మనోడికి మ్యాజిక్ లో ఇంకా విద్యలు అన్ని పెరుగుతూ పోతాయి అదే డీల్ సో అప్పటి నుంచి మనోడు దావుల బాబు వాడికి వచ్చిన మ్యాజిక్ షోలన్నీ అన్ని చూపించి దయ్యాన్ని మెప్పిస్తూ ఉంటాడు దయ్యం వీడికి ఇంకా శక్తులు ఇస్తా ఉంటది మ్యాజిక్ లు బాగా చేయడానికి దాని వల్ల దావుగడు బాబు ఫేమస్ అయిపోతాడు ఇంక ఉండే కొద్ది దేశంలో మ్యాజిక్ అంటే దావుగడు బాబు దావుగడు బాబు అంటే మ్యాజిక్ అంత ఫేమస్ కానీ కొన్ని రోజులకి ఏమైతుంటే దావుగడో బాబు దగ్గర అసలు మ్యాజిక్ టిక్సే లేవు అన్ని పాత అయిపోయాయి వీడు మళ్ళీ చేసి ఓవకాక్షన్ చేస్తాడని చెప్పి దయ్యాన్ని కోపం వచ్చేసి ఇన్ని రోజులు ఇచ్చిన శక్తులన్నింటినీ తీసేసుకుంటూ ఉంటది దాంతో ఉండే కొద్ది మన దావుగడు చిన్న చిన్న మ్యాజిక్ లు కూడా చేయలేకపోతున్నాడు ఇంకా అప్పటి నుంచి మనం దావుగడ దయ్యానికి దెయ్యానికి చెప్తూ దాన్ని శాంతపరచడానికి చేతబడి విద్యలన్నీ నేర్చుకుంటూ ఇదే జీవితంలో అలా మునిగిపోయి ఉన్నాడు ఇంక ఇతను ముసడ అయిపోయినా దయ్యం మాత్రం ఈటకాలే జరుగుతా ఉంది ఒక్క మ్యాజిక్ అయినా చూపించగా చూపించగా అని చెప్పి వీడికి ఏమో కొత్త ఏమీ తెలియట్లేదు ఇంకా అప్పటి నుంచి చూస్తే దావుగడు కొడుకు పుట్టిన దగ్గర నుంచి ఆ కొడుకు కూడా మ్యాజిక్ కే చేస్తున్నాడు అని చెప్పి గోల్ చేస్తున్నాడు కదా దాంతో ఈయన మ్యాజిక్ కొద్దిగా బాబు మళ్ళీ దయ్యం వత్తు అని చెప్పి నాపై మంది చెప్తాడు ఇప్పుడు మనం దావుగడ్ని చూస్తాం దావుగడ్డు నెక్స్ట్ రోజు ఇంటికి వస్తూ ఉంటే అప్పుడే మనకేం చేసిద్ది అంటే దావుగడ్ స్టార్టింగ్ లో ఒక ఆంటీతో మాట్లాడాడు కదా చావు అంటే భయం లేదు చావు వస్తే సత్యపతనో భయంగా ఉంది తెకల తెకలుగా మాట్లాడిందే నిజానికి అసలు ఆంటీయే లేదంట ఎన్నుండాలి కదా ఈ రోజు పోయిందేమో లే అంటే అలాగేం కాదు కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆంటీ పోయిందంట ఉన్న దయ్యాలే అర్గా చేస్తుంటే మాటి మాటికి ఆంటీ దయ్యాలు ఏంటి ఏందో అది తెలిసిన దావుగడు షాక్ అయిపోయి ఆ ఇంకో చెప్పి వదిలేసి పోతాడు నెక్స్ట్ దావువాల బాబు ఆ దయ్యానికి ఇంకా నా వల్ల కావట్లేదు దీంతో దీని బాధ ఎక్కువ అయిపోయింది నాకు ఆ యదో మ్యాజిక్ జోల్ అనేది చూపించలేక అని చెప్పి నన్ను సంపేవని ఆశాంతి లేకుండా పోయింది నన్ను చచ్చిపోతే బాగుంటుంది నన్ను చంపేవే అని చెప్పి అడుగుతాడు ఆ దయ్యం ఆ పోతే పోదా అని చెప్పి వాళ్ళ బాబుని చంపేస్తా ఉంటది అప్పుడే దావుగడు వచ్చి వాళ్ళ నాన్నని కాపాడేస్తాడు కానీ ఆ పాప కాసేపటికి వచ్చి నువ్వు నాకు ఒక ప్రాణం బాకే ఉన్నా అని రోజు నాకు మ్యాజిక్ బాకీ ఉన్నాం అని చెప్పేది ఇప్పుడు ప్రాణం బాకీ ఉన్నాం అని చెప్తుంది అయితే మన దావు చుట్టూ దిగుతున్న ఆ పాప ఆ ఫుడ్ పెట్టిన దెయ్యం ప్రతి ఒక్కటి సేమ్ అదే అద్దంలో ఉన్న దయ్యమే అన్న విషయం మనకు తెలుస్తుంది కానీ తర్వాత రోజు దావుగాడి ఇంటికి పోతే సాయంత్రానికి వాళ్ళ నాన్న కింద పడిపోయి ఉంటాడు మ్యాజిక్ బట్టలన్నీ వేసుకోని ఉంటాడు దావుగాడిని దగ్గర పిలిచి దానాన్న దానిని పిలిచి దావుగాడిని కూడా పొడి చేస్తాడు అప్పుడే మనకి ఇందులో ఉన్న నిజమైన దామ ట్విస్ట్ తెలిసింది ఆ ఎదో అసలు ఏం స్టోరీ రాసి వచ్చాడు అప్పుడే తెలుస్తుంది అదేంటంటే వీళ్ళ బాబా ఏమంటాడంటే దావు నిజానికి దావుగాడు అనేవాడు అసలు లేడన్న విషయం నాకు తెలుసు నువ్వు లేవన్ నాకు తెలుసు నువ్వు నా భ్రమ అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పి దావువాళ్ళు బాబు అంటాడు ఎందుకు అట్ట ఏదేదో వాగుతున్నావు అని చెప్పి మీకు అనిపించవచ్చు అసలు ఏం జరిగిందంటే దావుగడ ఉన్నాడే ఆ దావుగాడు లేడంట ఈ దావుగడ బాబు వంటగా ఉండి 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 ఆ దయ్యంతో టైం స్పెండ్ చేసి చేసి బాగా మెంట్లోడ్ అయిపోయి ఇడికో కొడుకున్నాడని వాడి పేరు దావు అని చెప్పి కొత్త క్యారెక్టర్ ని ఇమాజిన్ చేసుకుని అలా క్రియేట్ చేసుకుని ఇదే ఇమాజినేషన్ లో అంట అంటే అతను వంట తన నుంచి బయటకు రావడానికి అలాంటప్పుడు ఎవడన్నా ఆ ఇంట్లో పెట్టుకుని వాడు ఇమాజినేషన్ లో ఇంట్లో లోలే వంట తన నుంచి దూరం పోవడానికి ఆ దావు రోజంతా ఇమాజినేషన్ లో బయట తిప్పి వాడి చేత మిత్తి ఎందుకు తిప్పుతున్నాడు అంత ఇమాజినేషన్ లో ఉన్నప్పుడు ఇట దాకా కూడా ఓకే వాడు అమ్ముతూ మ్యాజిక్ లు చేస్తూ ఓట్ల మీద దిగుతున్నాడు మధ్యలో తలదూకుంటూ మాటి మాటికి ఆంటీ ఎందుకు అవుతుంది ఇమాజినేషన్ లో అసలు ఆంటీ ఎందుకు ఉంది ఆవిడ దయ్యం ఎందుకు అయింది ఓకే మనమే తప్పుగా ఆలోచిస్తాం ఎంతైనా ఒంటరిగా ఉన్నాడు కదా ఆంటీని ఇమాజినేషన్ చేసుకున్నాడు అలాంటిదేదో ఓన్లీ ఆంటీ అయితే సరిపోయింది కదా దావుగ ఎందుకు మొత్తం మీద ఈ అంకులు ఆ దావుగాడిని చంపేసి ఇమాజినేషన్ లోని ఆ తర్వాత ఈ నీడే చంపేసుకొని ఆ దయ్యం ముందు శాక్రిఫైస్ అయిపోయాడు అనమాట అంటే ఆ దెయ్యం తాచుకోలేక మొత్తానికి సచిపోయాడు ఈ సినిమాకి ఇన్ని అవార్డులు వచ్చాయో తెలుసా వియత్నాం వాళ్ళే లేండి వాళ్ళ కళ్ళు ఉన్నది మొత్తం ఇప్పుడు రెండు స్టోరీలు అయి ఉంటాయి ఆ సేకలో కూర్చున్న సోఫా బ్యాచ్ లో ఉన్న ఈ అమ్మాయి మూడో స్టోరీని చెప్పడం స్టార్ట్ చేసింది చెప్పాను ఈ సినిమా మొత్తం మీద అసలు ఉండదని చెప్పి హల్తెక్క డైరెక్ట్ వచ్చి సినిమా అంతా మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారని అంటే హ్యాపీగా సినిమా అంతా ఉండొచ్చని ఒప్పేసుకున్నట్టు ఉన్నది దీని బదులు ఏదో స్టోరీ స్టోరీలో ఉన్నా ఎక్కువ చేసి ఉండేవాళ్ళు ఇప్పుడు ఇవిడ నా చిన్నప్పుడు మా అమ్మా నాన్న ఇద్దరు కలిసి నాకు స్టోరీ చెప్పారు అని చెప్పి స్టోరీ స్టార్ట్ చేస్తుంది ఈ మూడో స్టోరీలో ఇక్కడ ఈ ముసలావిడ కనిపిస్తుంది కదా ఈ ముసలావిడ వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరు అంకులు ఇద్దరు కలిసి బెక్కేవారు అంటే అంటే ఈ ఆంటీనే బెక్కు ఇవ్వడం మామూలుగా దయ్యాల్ని కనిపెట్టడం అవి ఎక్కడ ఏదైనా దాచుకుంటే వాళ్ళని ఆ దాచుకుని వాటిని లాక్కొని వాడడం అంటే మనుషులకి దయ్యాలకు మధ్య డీలింగ్ చేసిద్ది అనమాట సైకిక్ దయ్యాలు రియల్ ఎస్టేట్ చేస్తది అయితే ఈ ముసలావిడ వచ్చి మా చెల్లి సేవన్ నాకు దొరకట్లేదు ఏడుందో ఉందో మీరే ఎతకాలని చెప్పి ఈ ఆంటీకితో చెప్పింది డీల్ ఇచ్చింది దానికి ఆంటీ ఏమని అడిగిద్దంటే వెళ్లి నేను దయ్యాలని పట్టుకునేదాన్ని శవాల్ని ఎత్తుకుంటూ దిగేదాన్ని కాదు అయినా శవాలని ఎత్తికేది ఏంది అవే వాళ్ళు ఎత్తుకుని పోయే బ్యాచ్ మీకు ఏం కావాలని అడిగితే ఇప్పుడు ఏమనిద్దంటే పోయి చాలా రోజులు అయింది శవం కనిపించలేదు డబ్బు దండిగా ఇస్తామని అనగానే మన ఆంటీ ఓకే ఓకే డబ్బు కదా ఓకే మేము ఫోటో ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మసలవిడేమో అది కాదు మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఏ డీటెయిల్స్ వద్దేమవు ఫోటో ఇచ్చా ఒక డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళిపోవని వాళ్ళని బయటికి తోలేస్తది ఇప్పుడు నైట్ ఆంటీ అదే ఫోటో పట్టుకొని పడుకో ఉంటే కొన్ని దెయ్యాలు వచ్చి ఆంటీని గెలుకుతా ఉంటాయి సిగ్గు దెయ్యాలు దయ్యాలు కూడా ఇప్పుడు ఆంటీ లా కలపడతాయి ఇప్పుడు ఆంటీ లపక్కన లేచి ఒక దయ్యాన్ని పిలిచి అడవు నువ్వు నైట్ టైం కదిలేవు కేసులు లాంటివి ఏమంటే పొద్దున కదిలేడానికి ఇప్పుడు కాదు అని చెప్తే అప్పుడు ఆంటీకి అయిద్దంటే వచ్చింది ఏదో దయ్యం కాదు ఇందాక స్టార్టింగ్ ముసలాంటి వచ్చింది కదా నా చెలి లేదని ఆ ఆత్మ వచ్చుంటది ముసలావిడి ఆత్మ కాదు ఆ చెల్లి చచ్చిపోయింది కదా శవం ఆత్మ అదే ఉంటది ఇప్పుడు ఆంటీ ఆత్మని పట్టుకుని ఆడ చచ్చావో ఎంతసేపు నీ ఎక్కడ ఉందో చెప్పు నేను తొందరగా వెళ్ళి కనిపెట్టాలని అంటే ఆ ఏదో అడ్రస్ ఇచ్చిద్దంట ఆంటీ పొద్దు పొద్దున లేచి రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి ఆత్మ ఇచ్చిన అడ్రస్ కెళ్ద్ది ఆంటీ ఇప్పుడు అడ్రస్ ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ ఒక పాడు పడ్డ ఇంట్లోకి వెళ్తే ఆ లోపలి ముసలావిడి ఉండిద్ది ముసలావిడ ఏమనిద్దంటే నువ్వు అసలు ఇక్కడికి వచ్చే ఉండకూడదు నువ్వు నిజానికి వెతుకుతుంది నీకు అసలు దొరకదు ఇక్కడ మాదం వెళ్ళిపో అంటే ఆంటీ ఏమో ముసల్దానా అడిగిన దానికి ఆన్సర్ మాత్రమే చెప్పు లేకపోతే నీ పళ్ళ సెట్టు పీక్కుని పోతాను ఏదో దయ్యాలి స్టోరీ చెప్పాక ఇట్టా స్టోరీలు చెప్పి చెప్పి ముసల్దాని అయిపోయాను అని అంటది అప్పుడే ఆంటీని వెనక నుంచి ఎవరో టపక్క నెత్తి మీద కొడతాది దాంతో వెంటనే అక్కడ కలిసి కింద పడిపోద్ది పొద్దున్న లేచి చూస్తే ఏదో శ్మశానంలో పడిపోయి లెగుతుంది ఆంటీ ఇప్పుడు నడుచుకుంటూ నడుచుకుంటూ అలా ముసలావిడు ఉండే ఆవిడ ఇంటికి వెళ్ళిపోద్ది ఆంటీకి ఏమో ఏం అర్థం కావట్లేదు ఆ దెయ్యం కరెక్ట్ అడైతే ఇచ్చింది కదా దాని శవం ఎక్కడ ఉందని చెప్పి అదేంటి నాకు దొరకట్లేదు అని ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి మన ఆంటీ ఆ ముసలావిడి పక్కన వాళ్ళ లైన్ ఉంటాడు కదా ఆయన్ని ఫాలో అయింది అలా ఆయన్ని ఫాలో అవుతూ ఉంటే రెండు పిల్ల దయ్యాలు వచ్చి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆంటీ పక్క నుంచి అలా పోతా ఉంటుంది ఏందా డైరెక్టర్ గారు ఒక్క జోక్ వేసే ఛాన్స్ కూడా నాకు ఇవ్వట్లేదు జోక్ మీద జోక్ వాడి సినిమాలో వేసుకుంటా పోతున్నాడు దెయ్యాలు అంటే కొంచెం భయపెట్టాలి కానీ దెయ్యాలు వచ్చి ఆడుకుంటాయి హోటల్ రన్ చేసి టిఫిన్ అది చేస్తున్నాయి మాటి మాటి నైట్ టైం వచ్చి ఆంటీలు కలుగుతున్నాయి మళ్ళీ ఏమైనా కలిస్తేనేమో యత్నాం హాల సినిమాలు గొప్పకుంటాయి థాయిలాండ్ దెయ్యం దయ్యని సినిమాలు తీయకుంటాయి అంటారు ఆంటీ ఇప్పుడు ఇదంతా అని చెప్పి ఇంటికి వెళ్ళి పడుకుంటే మళ్ళీ దెయ్యాలు వచ్చి గొడవ గొడవ చేస్తాయి నెత్తి మీద కొడతాయి పేక పిసికేస్తాయి మళ్ళీ తీసుకెళ్ళి శ్మశానంలోనే పడేస్తాయి ఆంటీకి అసలు ఏమి ఎక్కట్ల ఏందో దెయ్యాలు ఎట్ట తగులుకున్నాయి అనవసరంగా తీసుకున్నాను కదా ఈ కేసు అని చెప్పి ఆంటీ నైట్ టైం అక్కడే కూర్చొని బాధ బాధగా బాధపడుతూ ఉంటే అప్పుడే ఆ పక్కనే ఎవడో దయ్యం వచ్చి అక్కడ తవ్వుతా ఉంటాడు ఆంటీ లేచి ఏంది టైం లో ఎవడో అక్కడే తగుతున్నాడు అని చెప్పి పోతే ఆంటీకి అక్కడ బాడీ దొరికేస్తుంది అదే కేసు తీసుకున్న కదా ఒక శవం కనిపెట్టమని అదే శవం దొరికేస్తుంది అంటే దయ్యాలన్నీ నానా కష్టాలు పడి ఆంటీని మాటి మాడికి లాక్ వస్తా ఉన్నాయి వచ్చాయి ఇక్కడ వచ్చే ఆ శవం ఇక్కడే ఉంది అని మాటి మాడికి ఇక్కడ తీసుకొస్తుంటే ఇదేమో అక్కడ పొద్దున్న లేచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా చేసేది ఏం లేక దయ్యాలే ఇక్కడ దాకా వచ్చి హార్డ్వేర్ షాప్ పై గుణాలు అన్ని అద్దెకు తెచ్చుకొని ఆ తవ్వి లోపల లోపలి శవం తీసి అప్పుడు డైరెక్ట్ గా చూపించాయి అంత నచ్చినట్టుంది ఆంటీ ఆ దయ్యాలకి ఇప్పుడు ఆ ముసలావిడ వాళ్ళ ఆయన అందా ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళకి కావాల్సిన శవం కూడా వాళ్ళకి దొరికేసింది అప్పుడే మనకు దరిద్రం ఏంటి తెలిసిద్ది అంటే ఇంతసేపు మనం బెక్క అని చెప్పి ఆంటీని చూసామే ఆ ఆంటీ అసలు ఆంటీయే కాదంట పంపది సంకులంటాం అనుకోకండి ఆంటీయే శవం యొక్క ఆత్మ అంట అసలు ఆంటీ అనేది లేనే లేదంట ఈ దరిద్రుడి సినిమా మొత్తం స్టోరీజుల కింద స్టోరీలు చెప్పి లాస్ట్ కి ఆ స్టోరీ లో అసలు ఆ దయ్యమే లేదంటాడు సినిమాల్లోనే వాళ్ళు ప్పుడు ఎందుకున్నదో ఆ మాటి సినిమాలో వాళ్ళు ఏం కావాలో ఈ డైరెక్టర్ గారికి అసలు ఇక్కడ మనకి ఏం తెలిసిందంటే ఆ ముసలాడు ఉంది వాళ్ళ హస్బెండ్ గారు ఆడు కూడా ఒక సైకి దయ్యాలను బట్టేవాడు ఈ చిన్నప్పుడు ఎవడో వీడికి ఏదో చెప్పాడంట అదేంటంటే ఇప్పుడు మనకి ఏదన్నా బాడీ కనిపించలేదు అనుకో శవం మనం ఆ శవం యొక్క ఆత్మని పిలిచి ఆత్మని అనుకోండి ఆ ఆత్మే పోయి ఎత్తుక్కుంటూ ఎత్తుకుంటూ దాని శవం ఆడు ఉందో కనిపెట్టిద్దంట అందుకే ఇవి డైరెక్ట్ గా శవం యొక్క ఆత్మని పిలిచి ఆ ఆత్మతో పాటు డీల్ చేసుకుని నాకు ఆ శవం కావాలంటే ఆత్మే పోయి శవాన్ని కనిపెట్టిందంట ఇట్టాండి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అయ్యి చెప్పు ఉంటారు నేను అసలు ఈ సినిమా తీసినోడికి కాదు దీనికి అవార్డులు ఇచ్చిన వాడికి చెప్పాలా మొత్తం మీద ఉన్న దరిద్రిప్ కూడా స్టోరీలు అన్ని అయిపోయి ఉంటాయి లాస్ట్ కి చీకట్లో కూర్చున్న సోఫా బ్యాచ్ దగ్గరికి వచ్చేస్తాం ఎడకు వచ్చి చూస్తే ఎడేం జరిగిందంటే ఇందాక మనం సినిమా స్టార్టింగ్ లో ఒక వర్షంలో తడుచుకొని వచ్చి దయ్యంలో మొహం పెట్టుకుని కూర్చో ఉన్నాడే ఏంటి తీసి ఇప్పుడు ఈడు కూడా ఇంట్లో లేడా అంటే అంటే హే కూడా నిజంగానే లేడు ఇంత అక్కడ ఉంది వాడు ఆత్మ అంట వాడు కాదంట ఈ డైరెక్ట్ అక్కడ భూమి మీద లేకపోయింటే బాగుండేది ఈ వర్షంలో తడుచుకుంటూ వచ్చాడు కదా ఇది ఏదో మిచ్చా పార్టీలో మిచ్చేమని చెప్పి స్పీడ్ స్పీడ్ గా వచ్చి యాక్సిడెంట్ అంట రోడ్డు మీద అయినా సరే ఆత్మ అయితే అయ్యా మిచ్చు తినాల్సిందే అని అదిగేతుకుంటు ఇంటికి వచ్చేశాడు ఆత్మకాడే ఇప్పుడు ఆత్మ విలు ఏం మనకు తెలియదు తెలియదని చూపిస్తాడు తెలుసుకోవడమే మంచిది మనకి ఎక్కడతో సినిమా అయిపోద్ది మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేస్తుంది బాగానే అయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు లేకపోతే వీడియో పెట్టినప్పుడు పెట్టన్ థ్యాంక్ యూ